రెండు వేల పద్నాలుగులో అధికార పీఠం దక్కడానికి కారణమైన పశ్చిమ గోదావరి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా పనిచేశారు చంద్రబాబు అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి పరిచయం చేశారు పట్టిసీమ రికార్డు టైంలో పూర్తి చేసి పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట మండలాలలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు కొత్తగా ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇరవై మూడు పాయింట్ ఐదు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు పోలవరాన్ని డెబ్బై శాతం పూర్తి చేశారు అనేక ప్రోత్సాహకాలు అందించి దేశంలోనే ఆక్వ రంగానికి పశ్చిమ గోదావరిని కేర్ ఆఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దారు పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెట్టింది ముప్పై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు మూడు వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని జలధార కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రబాబు హయాంలో అభివృద్ధిని రుచి చూసిన జిల్లా జగన్ రెడ్డి హయాంలో అన్ని రంగాల్లో వెనకపడ్డం ఆందోళన కలిగిస్తోంది అధికార పార్టీ నేతలకు దందాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు చంద్రబాబు హయాంలో కట్టిన భవనాలకు రంగులు వేయడం తప్పించి ఈ పదిహేను నెలల్లో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు ఆఖరికి రాజధానిని కూడా పశ్చిమ గోదావరి ప్రజానికానికి దూరం చేస్తున్నారు నేటి పాలకులు పశ్చిమ గోదావరి జిల్లా నుండి విశాఖ వెళ్లి రావడానికి అదనంగా మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించాలి ఇక కోర్టు పని ఉంటే కర్నూలు వెళ్ళి రావడానికి ఐదు వందల కిలోమీటర్లు దాటి ప్రయాణించాలి ఇది ఎంత కష్టమో చెప్పాల్సిన పని లేదు అభివృద్ధి చేయడం చేతగాని జగన్ రెడ్డి విభజించు పాలించు అనే సిద్ధాంతంతో ఐదేళ్లు ప్రజలు కొట్టుకుని చావాలి అనే కుట్రతో మూడు ముక్కలాటికి తెరలేపారు విఘ్నులైన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలారా టీడీపీ చేసిన అభివృద్ధికి జయ కొడతారా జగన్ రెడ్డి మూడు ముక్కలాటికి బలైపోతారా